హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది వచ్చేసి పెద్దంబర్పేట శ్రీరామ్ ఫైనాన్స్ యార్డ్. ఇక్కడ ప్రతి గురువారం ఆక్షన్ జరుగుతుంది. ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతాయి. మీరు చూస్తున్నారా, సో 5 సీటర్లు ఉంటాయి, 7 సీటర్లు ఉంటాయి. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం 7 సీటర్లు XUV500లు ఉన్నాయి, SL6 బ్రీజా ఎట్టిగా అన్నీ ఉన్నాయి. సో మొత్తం డీటెయిల్స్ ప్రైసెస్ చెప్తా. ఇది వచ్చేసి లాట్ నెంబర్ 50 2011 టాటా ఆరియా 2011 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్. టైర్ చూడండి ఎంత పెద్ద ఉంది, ఫార్చునర్ టైర్ లాగా ఉంది, 7 సీటర్. సో ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. లైఫ్ ట్యాక్స్ ఉంది, ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది దీనికి. ఆర్టీ వచ్చేసి పెబ్బేరు. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. మీటర్ రీడింగ్ కానీ వెహికల్ కండిషన్ కానీ మనం యార్డ్కి వచ్చిన తర్వాత ఆక్షన్ జరిగే ముందే చెక్ చేసుకోవాలి. అది ఎట్లా అనేది నేను వీడియో ఎండింగ్లో లాస్ట్కి చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి, సో అవి పెట్టిన, అవి చూడండి లాస్ట్కి వీడియో ఎండింగ్లో. సో ఇది వచ్చేసి 2-3 లాక్స్ చెప్పారు. 2011 మోడల్, 2 లక్షల నుంచి 3 లక్షలు చెప్పారు ప్రైస్ వచ్చేసి. సో యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు వెహికల్, వారంటీ గ్యారంటీ ఉండదు. తీసుకునే ముందే మొత్తం చెక్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ లాట్ నెంబర్ 41 టాటా టియాగో 2019 మోడల్. ఇది 2019 టాటా టియాగో XT వేరియంట్ ఇది. సో అన్నవాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే, సో మన వీడియోస్ చూసి వచ్చిరంట, షిఫ్ట్ తీసుకుందామని చెప్పేసి. సో 2019 టాటా టియాగో XT వేరియంట్, లైఫ్ ట్యాక్స్ ఉంది, పెట్రోల్ వెహికల్ ఇది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్, లైఫ్ ట్యాక్స్ ఉంది. 2019 మోడల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి ఇది హైదరాబాద్ ఈస్ట్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. మీటర్ రీడింగ్ వీళ్ళు మెన్షన్ చేయరు, ఎందుకంటే కొన్ని వెహికల్స్కి చేస్తారు, చాలా వరకు చేయరు, ఎందుకంటే ఇవి సీజ్ చేసిన వెహికల్స్, సెకండ్స్ వెహికల్స్ కాబట్టి మీటర్ రీడింగ్ మీద గ్యారంటీ ఉండదు. సో మీటర్ రీడింగ్ ట్యాంపర్ జరగవచ్చు, చెప్పలేము, ఏమైనా ఉండొచ్చు, ఎందుకంటే సీజ్ చేసిన వెహికల్స్ కాబట్టి అందుకే వాళ్ళు మెన్షన్ చేయరు. దాని ప్రైస్ వచ్చేసి 4 లక్షల నుంచి 4 లక్షల 50 వేలు ఉంటుంది. ఇది కూడా అంతే సేమ్. ఇది XM వేరియంట్ అనుకుంటా. ఇది 2000, ఇది కూడా 2000 XZ వేరియంట్. ఇది 2019, ఇది కూడా 2019 మోడల్, లైఫ్ ట్యాక్స్ ఉంది. ఇది డీజిల్ వెహికల్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి ఇది నల్గొండ ఆర్టీఏ 2019 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి 4 లక్షల నుంచి 4 లక్షల 50 వేలు ఉంటుంది, 2019 మోడల్. నెక్స్ట్ టాటా ఇండికా 2012 మోడల్ టాటా ఇండికా, లైఫ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 1 లక్ష నుంచి 1 లక్ష 50 చెప్పారు, కానీ ఒక 90-80లో వచ్చేస్తుండొచ్చు, 80-90. 2012 మోడల్ ఇది, లేదంటే 1 లాక్, లాస్ట్ 1 లాక్ దాకా దీనికి ఎక్కువే. నెక్స్ట్ లాట్ నెంబర్ 43, ఇది కూడా అంతే. 2013 టాటా ఇండికా విస్టా, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీ వచ్చేసి నల్గొండ, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. సో ఇది 1 లాక్ టు 1 లాక్ 30,000. సో ఎవరు 80,000 కో 60,000 కో అడిగారు, కానీ ఇవ్వలేదు. సో ఫైనల్ 1 లాక్ ఉండి వచ్చేది అయితే. 13 మోడల్, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్. సో వెహికల్ అయితే ఎవ్రీథింగ్ చెక్ చేసుకున్న తర్వాతనే బిడ్డింగ్ చేయాలి. ఎంట్రీ వచ్చేసి 20,120 కట్టాలి. సో 20,000 క్యాష్ తీసుకొని రండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఖచ్చితంగా, జీరాక్స్లు కూడా తెచ్చుకోండి. సో ఇంకా మీ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఛానల్ హోమ్ పేజ్లో ఒక కంప్లీట్ వీడియో ఉంది, ఆక్షన్ ఎట్లా ప్రాసెస్ అయ్యింది అని చెప్పేసి మొత్తం ఒక 20 మినిట్స్ వీడియో ఉంది, అది చూస్తే కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ 2018 టాటా హెక్సా XE వేరియంట్ ఇది, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీ వచ్చేసి ఇది ఉప్పల్. ప్రైస్ వచ్చేసి 6-7 లాక్స్ చెప్పారు, 6 లక్షల నుంచి 7 లక్షలు చెప్పారు. 2018 మోడల్. నెక్స్ట్ టాటా సఫారీ 2009 మోడల్ ఇది, 2009 టాటా సఫారీ GX అంట వేరియంట్. 2009 చాలా రోజుల తర్వాత వచ్చింది ఒక సఫారీ, కాకపోతే మరీ ఓల్డ్ మోడల్. టైర్లు అయితే మస్తున్నాయి. సో టైర్లు అయితే ఒక 80% ఉన్నాయి, 70-80% టైర్లు అయితే ఉన్నాయి. సో 2009 మోడల్ టాటా సఫారీ GX, దీనికి 2021 ట్యాక్స్ అయిపోయింది. సో మళ్ళీ ఫిట్నెస్ చేయించుకోవాలి, 5 ఇయర్స్ ఫిట్నెస్. ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీ వచ్చేసి ఇది హైదరాబాద్ సౌత్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. సో టైర్లు చూడండి, టైర్లు అయితే మస్తున్నాయి, 4 టైర్లు, ఒక 80% అయితే ఉన్నాయి టైర్లు అయితే. సో కాకపోతే కొంచెం బ్యాక్ జర పెయింట్ అయినట్టు అనిపించింది నాకైతే. 2009 మోడల్, దీని ప్రైస్ వచ్చేసి 1 లక్ష నుంచి 1 లక్ష 50 వేలు చెప్పారు. ఒకరు 50,000 కడిగారు, మరి 50,000 కడిగితే నెక్స్ట్ అనేసారు. నాకు తెలిసి ఫైనల్ ఒక 1 లాక్ టు 1 లాక్ 50,000 ఉంటుంది. ఇది 2009 మోడల్ కదా, సో ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు.
2009 టాటా సఫారీ. సో ఇంకో స్కార్పియో కూడా ఉంది లాస్ట్లో, అది కూడా చూడండి చూపిస్తా. నెక్స్ట్ ఇదైతే ఇక ఇక్కడనే ఉంటుంది అనుకుంటా, మారుతి ఎస్ క్రాస్. మారుతి ఎస్ క్రాస్ 2018 మోడల్, మారుతి ఎస్ క్రాస్ 2018 మోడల్ చూసారు. గ్లాస్ కూడా పగిలింది, యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. సో తీసుకునే ముందు ఏంటంటే మనం అన్ని చలాన్లు ఉన్నా సరే ఇట్లా ఏమన్నా ఉన్నా సరే మనం చూసుకొని తక్కువలో వాడుకోవాలి ఆప్షన్ టైంలో. సో లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్ ఒరిజినల్ ఆర్స్ ఉంది, ఆర్టీఏ కాకినాడ, 8 to 8 lakhs చెప్పారు దాని ప్రైస్. నెక్స్ట్ లాట్ నెంబర్ 58, లాట్ నెంబర్ 58 ఇది 2013 ఫోర్డ్ ఇకోస్పోర్ట్, 2013 మోడల్, 2013 ఫోర్డ్ ఇకోస్పోర్ట్. లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఒరిజినల్ ఆర్స్ ఉంది దీనికి, ఆర్టీ వచ్చేసి మహబూబ్ నగర్, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 3 lakhs to 4 lakhs చెప్పారు. సో 3 to 4 lakhs వచ్చేస్తుంది ఇది 13 మోడల్. సో వెహికల్స్ కూడా మీరు ఇక్కడ అంటే కండిషన్ కూడా మంచినే ఉంటాయి, పర్లేదు. అంటే బయటతో కంపేర్ చేసుకుంటే మీకు రేట్లు కూడా తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఈజీగా ఒక 1.5 lakh to 2 lakhs అయితే తక్కువకే వస్తాయి. సో చూస్ తీసుకోవచ్చు, మంచి ఉంటే తీసుకోవచ్చు, లేదంటే మీరు ఒకవేళ ఆప్షన్లో వాడకపోతే మీ 20,000 మీకు స్పాట్లో రిటర్న్ ఇస్తారు. సో మనం వెహికల్ చెక్ చేసుకొని మనకు ఓకే అనుకుంటేనే బిడ్డింగ్లో వాడచ్చు, లేదంటే మనం వెళ్ళిపోతా అంటే మన 20,000 మనకి ఇస్తారు, 120 సర్వీస్ ఛార్జ్ అంతే. ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జిరాక్స్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ 2019 టయోటా ఇన్నోవా క్రిస్టా ఇది, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీ వచ్చేసి విజయనగరం, ఏపీ బండి ఇది. ఏపీ వాళ్ళకైతే ఒక 5,000-6,000 ఆర్సీ ట్రాన్స్ఫర్ అవుతుంది, అదే తెలంగాణ వాళ్ళు తీసుకుంటే మళ్ళీ లైఫ్ ట్యాక్స్ 1 lakh పైన ఖర్చు అవుతుంది. సో 19 మోడల్, దీని ప్రైస్ వచ్చేసి 17 to 18 lakhs చెప్పారు, 17 lakhs to 18 lakhs. నెక్స్ట్ లాట్ నెంబర్ 60 ఇది 2015 ఇన్నోవా, టయోటా ఇన్నోవా 2015 2.5G వర్షన్. సో ఇది వచ్చేసి 6 lakhs to 6,50,000 చెప్పారు. దీనికి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి, దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో ఆర్టీఏ ఫామ్స్ గురించి తెలిసిన వాళ్ళు అయితే తీసుకోండి, ఫామ్ 35, ఫామ్ 36 ఏది కావాలన్నది ఇస్తారు. సో దాని మీద నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. సో తెలిసిన వాళ్ళు తీసుకోండి. నెక్స్ట్ లాట్ నెంబర్ 61, లాట్ నెంబర్ 61 2014 టయోటా ఇన్నోవా 2.5G వర్షన్ ఇది. వెహికల్ అయితే బాగుంది, టైర్స్ కండిషన్ కూడా ఒక 70 to 80% ఉన్నాయి అనుకుంటా, వెహికల్ అయితే బాగుంది. ఇది 5,90,000 ఒక కస్టమర్ అయితే తీసుకుంటు, ట్యాక్సీ ప్లేట్ వెహికల్, 5,90,000 సోల్డ్ అయిపోయింది ఇది. 2014 మోడల్, టయోటా ఇన్నోవా 2.5G వర్షన్, ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి, దీనికి ఫ్రెష్ ఆర్సీ ఉంది. ఫ్రెష్ ఆర్సీ అంటే ఏంటంటే ఇప్పుడు కంపెనీ పేరు మీద ఉంది, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ పేరు మీద ఉంది. సో వాళ్ళు డైరెక్ట్ మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో అది కూడా ఒక 5,000 అయిపోతుంది. సో ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి, మీటర్ రీడింగ్ వచ్చేసి 1,45,000 తిరిగింది, 1,45,000 మీటర్ రీడింగ్, కండిషన్ యావరేజ్ 5,90,000 సోల్డ్. నెక్స్ట్ లాట్ నెంబర్ 62 2014 ఇది, టయోటా ఇన్నోవా వి వర్షన్ ఇది, ఇన్నోవా వి వర్షన్, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఆగస్ట్ దాకా ఇన్సూరెన్స్ ఉంది, సో 1 year ఇన్సూరెన్స్ ఉంది. ఇంకా ఆర్టీ వచ్చేసి వరంగల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. సో చూస్తారా 2.5V వర్షన్ ఆర్టీఏ వరంగల్. మీకు కావాలంటే సీసీ కూడా తీసిస్తారు. సో సీసీకి అంటే మీ ఆర్టీఏ బట్టి ఉంటుంది, ఒక 3 to 4,000 ఖర్చు అవుతుంది. వీళ్ళే కావాలంటే మీకు చేసిస్తారు, సీసీ కావాలని ఇస్తారు, ఎన్ఓసీ కావాలని ఇస్తారు, ఒరిజినల్ ఆర్సీ ఉంటే ఒరిజినల్ ఆర్సీ ఉంటుంది ఇస్తారు. పేపర్స్లో అయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు, పేపర్స్ అయితే వితిన్ 10 days ఇచ్చేస్తారు మీకు. దాని ప్రైస్ వచ్చేసి 7 to 8 lakhs. సో నెక్స్ట్ లాట్ నెంబర్ 2012 మోడల్ ఇది, 2012 టయోటా ఇన్నోవా 2.5G వర్షన్ ఇది, జీ వర్షన్, దీనికి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, అండ్ ఈ ఇన్సూరెన్స్ కూడా ఇయర్ ఎండింగ్ దాకా ఉంది, ఇయర్ ఎండింగ్ దాకా ఇన్సూరెన్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఆర్టీ వచ్చేసి ఇది మేడ్చల్ ఆర్టీ, ఒరిజినల్ ఆర్సీ ఉంది, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని మీటర్ రీడింగ్ 3,20,000 తిరిగింది, 3,20,000 మీటర్ రీడింగ్, 2012 మోడల్, దీని ప్రైస్ వచ్చేసి 4 lakhs చెప్పారు. నెక్స్ట్ లాట్ నెంబర్ 71 ఇదైతే అసలు సోల్డ్ అయితే లేదు. లాట్ నెంబర్ 2013 చార్లెట్ తవేరా, ట్యాక్స్ 2020 అయిపోయింది, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఇన్సూరెన్స్ ఇయర్ ఎండింగ్ దాకా ఉంది, దీని ప్రైస్ వచ్చేసి 1,00,000 to 1,50,000 చెప్పారు. నెక్స్ట్ లాట్ నెంబర్ 65 ఇది 2011 టయోటా ఇన్నోవా 2.5G వర్షన్, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి, దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి.
సో చెప్పాను కదా ఆర్టీఓ ఫామ్స్ ఫామ్ 35 కావాలన్నా 36 కావాలన్నా ఏదన్నా అది ఇస్తారు. సో మీకు ఈజీగా ఒక 1-2 మంత్స్ పడుతుంది ఒరిజినల్ ఆర్సీ మన పేరు మీకు ట్రాన్స్ఫర్ కావడానికి. సో ఆర్టీఓ ఫామ్స్ గురించి తెలిసిన వాళ్ళు ఆర్టీఓలో తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కొని తీసుకోండి, ఎందుకంటే తక్కువకి వస్తాయి వెహికల్స్ కూడా తక్కువకి వస్తాయి కానీ కొంచెం రిస్క్ ఉంటుంది. సో అవి తెలుసుకొని చేసుకోండి మీరు కావాలంటే. శ్రీరామ్ ఫైనాన్స్ ఎంప్లాయీస్ అడిగినా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇది 300,000 నుంచి 350,000 ఉంటుంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్. నెక్స్ట్ లాట్ నెంబర్ 69 2008-2006 ఇది లాట్ నెంబర్ 69 2006 టయోటా ఇన్నోవా. ఇది గుంటూరు రిజిస్ట్రేషన్. టైర్లు అయితే 4 సీల్ టైర్లు వేసిరు. దీనికి 2020లో ట్యాక్స్ అయిపోయింది. 2 ఇయర్స్ ట్యాక్స్ పెండింగ్ ఉంది. ట్యాక్స్ పెండింగ్ మనమే కట్టుకోవాలి, ఫిట్నెస్ చూసుకోవాలి, పర్మిట్లు ఉన్న అవి మనమే చూసుకోవాలి, అన్నీ మనమే చూసుకోవాలి. ప్రైస్ వచ్చేసి 200,000 నుంచి 250,000. ఇది కూడా అంతే, 2 lakhs to 2 lakhs 50,000. చార్లెట్ తవేరా. సో ఇది 2014 మోడల్ చార్లెట్ తవేరా. దీనికి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ లేదు, ఫెల్ టైప్ వచ్చేసి డీజిల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి ఇది ఆర్టీఏ మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఇది ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి, ఆర్టీఏ రంగారెడ్డి. దీని ఫైనల్ ప్రైస్ వచ్చేసి 150,000. ఇది ఇందాక ఇన్నోవా 2.5, ఇది వచ్చేసి 150,000 ఫైనల్. నెక్స్ట్ మహేంద్ర ఎక్స్యూవీ 500 2018 మోడల్. ఇది 2018 మోడల్ మహేంద్ర ఎక్స్యూవీ 500 W7. ఇది అంటే మిడ్ వేరియంట్లో టాప్ ఎండ్. 2018 మోడల్ 2018 మోడల్ లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్. ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సౌత్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ 23,400 తిరిగింది. మీటర్ రీడింగ్ 23,400 తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 12 lakhs to 13 lakhs చెప్పారు. దీని రేట్ వచ్చేసి 12 lakhs to 13 lakhs 2018 మోడల్. సో కార్ అయితే మస్తు ఉంది. సో ఇంజన్ గురించి తెలియదు కానీ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అయితే మస్తు ఉంది. సో 18 మోడల్ కాబట్టి నాకు తెలిసి అంత ప్రాబ్లం ఉండకపోదు. ఇంకా దీనికి క్రోమ్ గ్రిల్స్ వేస్తే ముందు మస్తు ఉంటుంది. ఇంకా 2018 W7. నెక్స్ట్ లాట్ నెంబర్ 76 ఇది 2015 మహేంద్రా జైలో. 2015 మోడల్ మహేంద్రా జైలో. ఇది 2020లో ట్యాక్స్ అయిపోయింది. 2 ఇయర్స్ ట్యాక్స్ పెండింగ్ ఉంది. పర్మిట్ ఫిట్నెస్ చెప్పాను కదా, అవన్నీ మనమే కట్టుకోవాలి. చలాన్లు ఉన్నా మనమే కట్టుకోవాలి. సో అన్నీ ఆన్లైన్లో చెక్ చేసుకున్న తర్వాత బిడ్డింగ్లో వాడండి. సో మీటర్ రీడింగ్ వచ్చేసి 190,000 తిరిగింది మీటర్ రీడింగ్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఇది 140,000 సోల్డ్ అయింది. కస్టమర్ తీసుకుండు 140,000. 2015 మోడల్ 140,000 సోల్డ్ అయింది. 2015 జైలో D4 ఇది. దీనికి ఆర్టీఓ ఫామ్సే ఉన్నాయి. నెక్స్ట్ స్కార్పియో. ఇది ఆక్షన్కి రాలేదు. సో ఎందుకో తెలియదు కానీ ఇది నేను తర్వాతనన్నా దీనికి ఏమన్నా స్టిక్కర్ వేసి ఆక్షన్కి తెస్తారు అనుకున్నా అని ఆక్షన్కి తేలే. సో వెహికల్ అయితే చూడండి, దీని డీటెయిల్స్ అయితే లేవు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన వస్తాయని చెప్పేసి ఖచ్చితంగా సోల్డ్ అవుతుంది అనుకున్నా, ఎందుకంటే స్కార్పియోకి మంచి డిమాండ్ ఉంటుంది, వెహికల్ కూడా బాగుంటుంది. రైడింగ్ కానీ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ కానీ మొత్తం చూడండి, ఇంటీరియర్ కూడా మస్తు ఉంది, వెహికల్ కూడా బాగుంది. ఎక్కువ స్క్రాచ్లు లేకుండా అంటే డెంట్లు అట్లా కాకుండా మంచిగా. టైర్ కండిషన్ కూడా ఒక 70-80% ఉంది టైర్ కండిషన్. వెహికల్ చూడండి మస్తు ఉంది. స్కార్పియో స్కార్పియో ఎంతైనా స్కార్పియో ఫ్యాన్స్ అందరు ఉంటే కామెంట్ చేయండి #స్కార్పియో అని చెప్పేసి. మహేంద్రా స్కార్పియో ఇది వస్తుంది అనుకున్నా యాక్చువల్గా ఆప్షన్కి. సో అందుకే వీడియో తీసిన కానీ లాస్ట్ మూమెంట్లో ఇది రాలేదు ఎందుకు, మళ్ళీ తీసి పక్కన పెట్టేసారు. సో మేబీ నాకు తెలిసి సాటర్డే ఈ సాటర్డే వస్తుండొచ్చు అనుకుంటా. సో చూడాలి, దీని డీటెయిల్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. సో స్టిక్కర్ వేసుంటే డీటెయిల్స్ ఉంటుండే, స్టిక్కర్ వేయలేదు. దాని గురించి ఏం చెప్పం కూడా చెప్పలేదు ఆక్షన్ టైంలో కూడా, బుక్లో కూడా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి టాటా నెక్సాన్ లాట్ నెంబర్ 39. మళ్ళీ దూరం వెళ్ళిపోయింది ఇది చూడండి. 2017 మోడల్ టాటా నెక్సాన్ ప్లస్ అంట. 2017 లైఫ్ ట్యాక్స్ ఉంది. 2017 మోడల్ లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ నార్త్. కండిషన్ వచ్చేసి ఫెయిర్ ఉంది. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. డీజిల్ వెహికల్ ఇది.
దీని ఫైనల్ ప్రైస్ వచ్చేసి 6 లక్షలు చెప్పారు. 2017 మోడల్ డీజిల్ వెహికల్ 6 లాక్స్ అంట ఫైనల్ ప్రైస్. సో ఈ ప్రైస్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి, అంటే వర్తా కాదా అని చెప్పేసి. 2017 మోడల్కి డీజిల్ వెహికల్కి 6 లాక్స్ అని చెప్పేసారు. సో ఒక అతను అయితే 5 లాక్స్కి అడిగిండు కానీ ఇవ్వలేదు. సో 5.5 దాకా ఎవరో వాడితే ఇవ్వలే, లాస్ట్ ఫైనల్ 6 లాక్స్కి ఇచ్చేస్తామని చెప్పారు. నెక్స్ట్ లాట్ నెంబర్ 56, ఇది 2017 మోడల్ మారుతి విటారా బ్రీజా ZDI. ఇది ZDI లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్. ఆర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం, ఒరిజినల్ ఆర్సీ ఉంది, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 7 లక్షల నుంచి 8 లక్షలు చెప్పారు. 2017 మోడల్, లైఫ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ZDI చూస్తున్నాం కదా. ZDI 2017 మోడల్. ఒక అతను 6 లాక్స్ దాకా వాడిండు కానీ ఇవ్వలేదు. సో నాకు తెలిసి ఫైనల్ 7 to 8 లాక్స్లో వచ్చేస్తుంది. 750-780లో ఉండొచ్చు ఫైనల్గా. 7 to 8 లాక్స్ చెప్పారు దీని ఫైనల్ ప్రైస్. 2017 మోడల్ మారుతి విటారా బ్రీజా ZDI. నెక్స్ట్ SL6. ఇది వీడియో స్టక్ అయిపోయింది. సో కరెక్ట్ టైంకి వీడియో స్టక్ అయింది, ఎందుకో తెలీదు. సో ఇట్లానే వస్తుంది ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ చెప్తా చూడండి. ఇది లాట్ నెంబర్ 52 మారుతి SL6 2019 మోడల్. 2019 మోడల్ మారుతి SL6 జెటా వేరియంట్. ఇది లైఫ్ ట్యాక్స్ ఉంది, పెట్రోల్ వెహికల్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి ఇది TS07 అని మెన్షన్ చేసారు అంతే. సో దీని ప్రైస్ వచ్చేసి ఫైనల్ 9 to 10 లాక్స్ చెప్పారు. 2019 మోడల్. సో 9 to 10 లాక్స్, ఒక అతను 8 లాక్స్ దాకా వాడిండు కానీ ఇవ్వలేదు. ఫైనల్ 9 to 10 లాక్స్లో వచ్చేస్తుంది. 2019 మారుతి SL6. సో వీడియో స్టక్ అయిపోయింది సడన్గా ఎందుకో, సో అందుకే ఫోటో పెట్టి తీసిన. నెక్స్ట్ లాట్ నెంబర్ 55, 2019 మారుతి విటారా బ్రీజా. 2019 మోడల్, 2019 మారుతి విటారా బ్రీజా. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ నార్త్. నెంబర్ చూడండి 2555 నెంబర్ కూడా బాగుంది. 2019 మోడల్, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ నార్త్, కండిషన్ యావరేజ్ ఉంది. ఇది 7,60,000కి సోల్డ్ అయింది. 7,60,000కి సోల్డ్ అయింది. 7,60,000. నెక్స్ట్ మహేంద్రా XUV 500, లాట్ నెంబర్ 74, 2013 ఇది. 2013 మహేంద్రా XUV 500 W8 వర్షన్. ఇది W8, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, మోడల్ వచ్చేసి 2013 లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ కూడా మెన్షన్ చేసారు, 173,000 తిరిగింది. 173,000 మీటర్ రీడింగ్. ఇది 4,90,000 సోల్డ్ అయింది. దీని టైర్లు బాగుంటాయి, పెద్ద ఫార్చునర్ టైర్లు. కార్ కూడా బిల్డ్ క్వాలిటీ కూడా మస్తు ఉంటుంది. 4,90,000 సోల్డ్ అయింది 4,90,000. సో ఇప్పుడు నేను ఆక్షన్ టైంలో వెహికల్ ఎట్లా చెక్ చేసుకోవాలి ఏందని చెప్పేసి చిన్న క్లిప్స్ ఉన్నాయి, అవి పెడతా చూడండి. చూస్తున్నా కదా ఇట్లా ఒక్కొక్క వెహికల్ ఇట్లా ర్యాంప్ మీదకి వస్తుంది. సో చూసినా లైన్గా రెడీగా ఉన్నాయి. సో ఒక్కొక్క వెహికల్ అట్లా ర్యాంప్ మీదకి వస్తుంది. సో ఇట్లా వెహికల్ రెడీగా ఉంటుంది, అప్పుడు చెక్ చేసుకోవచ్చు చూడండి. ఓపెన్ చేయ ఒకసారి. రేసేవా? సో ఇంజన్ కండిషన్, ఇంటీరియర్, మీటర్ రీడింగ్ అన్నీ ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా లైన్గా వెహికల్ రెడీగా ఉంటాయి లైన్గా. సో 1, 2, 3, 4, 5 ఇట్లా 20 ఉంది కదా, 19, 18, 17 అట్లా రెడీగా ఉంటాయి. ఇది కూడా చూడండి. సో ఇట్లా చెక్ చేసుకోవచ్చు, టెస్ట్ డ్రైవ్ ఉండదు. కానీ ఇట్లా మనం ఇంజన్ కండిషను, పిల్లర్లు, కారు డ్యామేజ్ అయిందా లేదా మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇట్లా రెడీగా ఉంటాయి ఆక్షన్ టైంలో. ఓకే, హోల్డ్.
ఇది